ప్రియాంక హత్య కేసు నిందితులను కాసేపట్లో కోర్టుకు తరలించనున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎంతసేపట్లో నిందితుల్ని కోర్టు దగ్గరికి తీసుకురానున్నారు? పెద్ద ఎత్తున విద్యార్థినులు ఉద్రిక్త పరిస్థితులకు నెలకొన్నాయి. రోపాటు పెట్టారు. పెద్ద ఎత్తున విద్యార్థినులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఘటన ప్రతి ఒక్కరు నిందితులను పూర్తిగా సాద్నగర్ పట్టణం మొత్తం కూడా ఏకమైనటువంటి విషయాలుగా మనం క్లియర్గా గమనించవచ్చు. పోలీసులు క్లియర్గా కనపడుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున విద్యార్థినులు స్పెషల్ ప్రొటెక్షన్ కూడా తెప్పించినటువంటి పరిస్థితి. భారీగా బలగల చూడొచ్చు. ఒకరొకరుగా రాజ్నగర్ పట్టణం మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసులను కూడా నెట్టుకునేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది. పోలీసులు అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ స్పెషల్ పోలీసు కూడా ఇక్కడికి వచ్చింది. పోలీసులను నెట్టుకున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎంత తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ మనకు కనపడుతున్నాయి పోలీస్ స్టేషన్ వద్ద. ఎందుకంటే నిందితులను మరికాసేపటి తరలిస్తామన్నారు. ఎక్కడ కూడా మొత్తం షాద్నగర్ పట్టణం మొత్తం మన కెమెరామెన్ చూపిస్తున్నాడు. దాదాపు బస్టాప్ చౌరస్తా నుంచి దాదాపు ఒక కిలోమీటర్ మేర మొత్తం కూడా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రియాంకారెడ్డి హత్య చేసినటువంటి నిందితులను తమకు అప్పగించాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఖచ్చితంగా తమకు అప్పగిస్తే 6 నిమిషాల్లో న్యాయం చేస్తామంటున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులు ఇక్కడికి తరలిరావడంతో మహిళా పోలీసులను కూడా ఇక్కడికి తరలించడం జరిగింది. పోలీసులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చాలా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. చాలా అమ్మ తప్పదు రావాలి, తప్పదు తల్లి. చూడొచ్చు విద్యార్థినులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేల వందల సంఖ్యలో విద్యార్థులు అందరూ అప్పచెప్పండి, నిందితులను మాకు అప్పచెప్పండి, నిందితులను మాకు అప్పచెప్తే మేము న్యాయం చేస్తాం. చూడొచ్చు ఎండలు కూడా లెక్క చేయడం లేదు. కిలోమీటర్ మేర ఇక్కడ ఈ రహదారి నిర్బంధనం చేసినటువంటి పరిస్థితి. పోలీసులు పొలం రావడం లేదు. మీ ఆటలను వందల సంఖ్యలో విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు ఇంతమంది కూడా ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకటే, ప్రియాంక మృతికి న్యాయం కావాలి, న్యాయం జరగాలి, కేవలం న్యాయం కావాలంటున్నారు. మనం ఇక్కడ మాకు
వాళ్ళని ఇంత సేపు లోపల చాలా పెద్ద తప్పు. పోలీసు వాళ్ళకి కాకపోతే మాకు ఇవ్వండి, ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలు నడిచి పనిస్తాం. నేటి భద్రతలకు అసలుకి భద్రత అనే లేకపోయింది మహిళలకి. నేటి మహిళలకు భద్రత అనే లేకుండా పోయింది. వాళ్ళని ఇంతసేపు అసలుకి జైల్లో ఉంచడం చాలా పెద్ద నేరం. వాళ్ళని వెంటనే బయటికి తీసుకొచ్చి బాధ అప్పగించాలి. మీ వల్ల కాకపోతే మహిళలు కదిలి వచ్చారు పెద్ద సంఖ్యలో. మొత్తం షాద్నగర్ పట్టణం చూడొచ్చు, భవనాల పైన కూడా చూస్తున్నారు నిందితులను తరలించడానికి సంబంధించి. ఇక్కడ భవనాల పైన కూడా ఎక్కువ పెద్ద ఎత్తున మొత్తం షాద్నగర్ పట్టణం ఏకమైంది. భవనాల పై నుండి కూడా పెద్ద ఎత్తున చూస్తున్నారు నిందితులను. అయితే పోలీసులు వేరే రూట్లో తరలించి ఏర్పాటు చేస్తే మాత్రం అడ్డుకు